హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై చేస్తున్నా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దొండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక మిక్సీ వాటి తీసుకొని అందులో కొంచెం సప్పడిపప్పు, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఫ్రై అయ్యింది. చూడండి, ఈ విధంగా కలుపుకొని చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.